ప్రైజులాడమ్మా, గుడ్ మార్నింగ్. ప్రభు యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనములను మీ అందరికీ తెలియచెప్తున్నాను. ప్రైజులాడమ్మా, గుడ్ మార్నింగ్. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభవందనములను తెలియచెప్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? ఈ రాత్రి అంతా దేవుని సన్నిధిలో మంచిగా నిద్రపోయావా? దేవునితో గడిపావా? రాత్రి ప్రార్థన చేసుకుని పడుకున్నావా? లేదా కళా దర్శనములు దేవుడు మీకేమన్నా ఇచ్చాడా? పని సైతాను కొన్ని కళలు చూపిస్తాడు, దేవుడు కూడా కొన్ని కళలు చూపిస్తాడు. అందుకని నువ్వు ఏ కళకి కంగారు పడబాకు, చక్కగా ప్రార్థన చేసుకో, ఉదయకాలమున ప్రభుని స్తుతించు. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం. యమ్మ, ఆదివారం కదా, నిన్నటి దినం ఆదివారం. మందిరానికి వెళ్ళారా? నీ కుటుంబంతో మందిరానికి వెళ్ళావా? మందిరంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? దేవుని బిడ్డ, మందిరానికి వెళ్ళు కదా. దావీదు చక్కగా చెప్తున్నాడు. 122వ దావీదు కీర్తనలో ఆయన ఒక మంచి మాట చెప్తున్నాడు. 122వ దావీదు కీర్తనలో ఈరోజు దేవుని వాగ్దానము మనందరికీ ఒక మాట, 1వ వచనం చదువుతున్నాను. 122:1. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఈరోజు దేవుని యొక్క వాక్యం కదా. మందిరమునకు ఎక్కడికి వెళ్ళాలటండి? షాపింగ్ మాల్స్ కాదు, లేకపోతే ఎక్కడెక్కడికో 10 మంది మీ కలిసి వెళ్తూ ఉంటాం, కానీ దేవుని మందిరానికి కలిసి వెళ్ళాలి. బిడ్డలతో వెళ్ళాలి, కుటుంబముతో వెళ్ళాలి. మనకంటూ ఒక పండుగ ఉంది, మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, మనకంటూ ఒక వాగ్దానం ఉంది, మనకంటూ ఒక మందిరం ఉంది. దేవునికి స్తోత్రం. చాలామంది మందిరానికి రాకోకుండా ఇళ్లల్లోనే ఇల్లే మందిరంగా ప్రతిష్ఠించుకుంటున్నారు. అది మీ సొంత ఆలోచన, దేవుని ఆలోచన అయితే అది కాదు. పెద్ద పెద్ద ప్రవక్తలు, పెద్ద పెద్ద సేవకులు, పెద్ద పెద్ద ఏంటి, దేవుని చేత అభిషేకించబడిన వారే మందిరంలో కనపడుతున్నారు. నువ్వెంత, నీ బ్రతికెంత, నేనెంత, నా బ్రతికెంత? మందిరానికి వెళ్ళకోకుండా నాకు ప్రార్థన ఉంది, నాకు భక్తి ఉంది, నాకు విశ్వాసం ఉంది, నాకు మందిరంతో పని లేదు, నాకు నాకు నేను చాలు అని దయచేసి ఎవ్వరూ ఇలా అనుకోబాకండమ్మా. అది దేవునికి విరుద్ధమైన మాట. నీవు ఆదివారమున ఎన్ని బైబిల్ చదువు, ఎన్ని వచనాలు చదువు, ఆదివారము విశ్రాంతి దినం. మనం ఎక్కడ కనిపించాలి? మందిరంలోనే కనపడాలి. అందుకని దావీదు ఏం చెప్తున్నాడంటే, జనులు యెహోవా మందిరమునకు, నిజమే మందిరానికి ఒక పేరేంటంటే దేవుని మందిరం. లేకపోతే విజయక్క ఇల్లు, లేకపోతే రోజక్క ఇల్లు, లేకపోతే సుష్మక్క ఇల్లు, లేకపోతే మేరక్క ఇల్లు, అది కాదు. యేసు ప్రభు ఇల్లు పేరేంటంటే దేవుని మందిరం, యెహోవా మందిరమునకు. యెహోవా మందిరమునకు చూడండి, ఎంత చక్కటి మాట దావీదు చెప్తుంది. యెహోవా మందిరమునకు, నిజమే మన మందిరానికి పేరేంటంట, యెహోవా మందిరం. అది మనుషులు కట్టింది కాదు, మనుషులు మాట్లాడేది కాదు, మనుషుల్ని బట్టి వెళ్ళేది కాదు, కానీ యెహోవా మందిరమునకు వెళ్ళుదము రమ్మని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. జనులందరూ కూడా చూడండి, యెహోవా మందిరమునకు వెళ్ళుదము రమ్ము. నిజమే, దేవుని బిడ్డ ఎక్కడికి రమ్మని పిలుపు వస్తుంది మనకి? దేవుని మందిరానికి వెళ్ళండి. నీ పిల్లలను తీసుకెళ్ళు, నీ కుటుంబాన్ని తీసుకెళ్ళు, మందిరానికి వెళ్ళు, సరిచేసుకో, లోపాలను సరిదిద్దుకో. పరిశుద్ధాత్మ చేత నింపబడు, పరిశుద్ధాత్మ కార్యములు చేయి, పరిశుద్ధాత్మ మాటలు మాట్లాడు, పరిశుద్ధాత్మ కార్యములు చేయి. పరిశుద్ధాత్మలో దేవుని మందిరంలో ఉన్న సారవంతమైనటువంటి ఆశీర్వాదములన్నీ నీవు నీ కుటుంబము పొందుకొనుగాక. ఆమేన్. అందుకన్నాడు జనులు నాతో. జనులు కూడా మందిరానికి ఏం వెళ్తావులే, ఇంట్లోనే ఉండు. ఈరోజు మందిరానికి ఏం వెళ్తావు? రోజు వెళ్ళాలా, లేకపోతే ప్రతి ఆదివారం వెళ్ళాలా? మీకు మందిరం అంత ముఖ్యమా అని ప్రజలు మనతో అన్నప్పుడు ఏమన్నాలో తెలుసా? నాకు దేవుడే ముఖ్యం, నా దేవుని మందిరమే నాకు ముఖ్యం, నా దేవుని మందిరంలోనే నా ప్రభు యొక్క ప్రసన్నత, నేను నేర్చుకునే పాఠము స్థలము మందిరము. మనము ఆత్మీయముగా సరిదిద్దుకుని ఆత్మీయముగా పరలోకపు ప్రయాణములో సాగే ఆలయమే, స్కూలే మన మందిరం. అందుకని ఆత్మీయ ప్రయాణములో మన మందిరంలోకి వచ్చినప్పుడు ఆత్మీయమైన ప్రయాణాన్ని జరిగిస్తాము. ఆత్మీయముగా ప్రభు మాట్లాడే మాటలకు సరిదిద్దుకుంటాము, సరిచేసుకుంటాము, కడుక్కుంటాము, ముచ్చల్లాగా తయారవుతాం. ఆమెన్ చెప్పుదాం. ఆమెన్ అనండి. దేవుడు నిజంగా ఈ రోజున మీ అందరినీ
ఆ రీతిగా మీ కుటుంబాలను ఆ రీతిగా మందిరముల కొరకు సిద్ధపడునుగాక. మందిరములో ఉన్న దేవుని ప్రసన్నత కొరకు, దేవుని మాటల కొరకు, దేవుని రాజ్యమునకు నడిపించే మార్గమే మందిరం. అదే ఆత్మీయమైన మంచి స్కూలు. ఎంత ఎదిగినా, ఎంత చదివినా, మనం ఏ స్కూల్లో చదువుకున్నామో మనం మర్చిపోవద్దు. ఆ ఒకటో తరగతి నుంచేగా మనం పదిలోకి వెళ్ళేది, డైరెక్ట్ పదిలోకి వెళ్ళిపోలేం కదండి. అందుకనే ఒకటో తరగతి చదివిన స్కూల్ సర్టిఫికేట్ నీకు ఉన్నప్పుడు పదో తరగతి సర్టిఫికేట్కి వీలు ఉంటుంది. నా పదిని చూసుకుని నువ్వు మురిచిపోయేవనుకో, ఒకటి నుంచి నీకు సున్నా అయిపోతావు జాగ్రత్త. అందుకనే దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని ఆలయంలో ఉండి, ఆలయం యెహోవా మందిరమునకు. నువ్వెవరి మందిరానికి వస్తున్నావు? యెహోవా దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన మందిరంలోకి రా. మందిరంలో వర్ధిల్లు, మందిరంలో నీ బిడ్డలు నుంచు, మందిరంలో కన్నీరు కాచు అన్న, మందిరంలో కన్నీరు కాల్చి బహుమానమైన కొడుకుని ఎత్తుకుని మళ్ళీ అదే మందిరానికి తిరిగి వచ్చి దేవుని కొరకు అభిషక్తుడిగా అక్కడ అప్పచెప్పేసి వెళ్ళిపోయింది. అది మందిరంలో ఉన్న ఆశీర్వాదం. నువ్వెంతసేపు నీ ఇంట్లో దాక్కొని ఉన్నా ప్రభు మందిరానికి రాకపోతే ఏ సారవంతమైన ఆశీర్వాదము కూడా నీకు దేవుడు ఇవ్వడు. అందుకని మనందరం మందిరంలోకి వెళ్దాం, ప్రభు సన్నిధిలో ఉందాం, ప్రభు కొరకు పరిచర్య చేద్దాం, దేవుని చేతుల్లో బలంగా నిలబడదాం. అటువంటి కృప ఈ వాక్యం వింటున్న మీ అందరికీ దేవుడు ఈ దినం అనుగ్రహించునుగాక. ఆమేన్. మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎంతమంది అయితే మందిరానికి వెళ్ళారో మందిరంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం వారికి దయచేయండి నాయన. ఇచ్చేసానని చెప్తున్నాం. మందిరానికి వెళ్లకుండా ఇంకా ఎవరైతే ప్రభా ఈ ఆటంకం వల్ల ఇళ్లలో ఉండిపోయారో వారిని కూడా మీరు దీవించండి. అలాంటి సమయమును, అలాంటి కృపను, అలాంటి ధన్యతను వారికి కూడా దయచేయండి ప్రభా. ఈరోజు వాక్యం వింటున్నా అయ్యా, బయటికి వెళ్తున్నా, లోపలికి వస్తున్నా, ప్రయాణాల్లో అయ్యా, ఆహారంలో, ఉపవాసాలన్నిటిలో దీవించి మీరే మహిమ ఘనత ప్రతి ఒక్క బిడ్డ ద్వారా పొందుకోమని, వారికి ఆశీర్వాదమును, స్వస్థతను, నెమ్మదిని మీరు అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదమ్మా. ప్రైజ్ లార్డ్. ఈరోజు అంతా దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఆమేన్. మరి ఒక చిన్న మాట ఏంటంటే, మంగళవారం కూడా ఇక్కడ మీటింగ్ ఉందమ్మా. మన బెతస్తా ప్రార్థన మందిరం కొత్తగూడెంలో ఇక్కడ మీటింగ్ ఉంది. 11 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. ఈ ఎందుకంటే ఇది సిద్ధపాటు కూడిక. మనం ఇన్ని రోజులు ఉపవాసాలు ఉన్నాం కదా, ఇది సిద్ధపాటు కూడిక. ఇక్కడే మీరు ఉపవాసం వదిలిపెట్టి భోజనం కూడా చేసి వెళ్ళొచ్చు దేవుని సన్నిధిలో. అలాగే గుడ్ ఫ్రైడే కూడా ఉంది. 15వ తారీఖున 11 గంటల నుంచి 3 గంటల వరకు గుడ్ ఫ్రైడే ఇక్కడ జరుగుతుంది. జాన్ చక్రవర్తి గారని, ఎదురుముండు మోజెస్ గారి యొక్క అన్న యొక్క శిష్యుడు ఇక్కడ మన దగ్గరకు వస్తున్నారు. మీరందరూ కూడా ఆ యొక్క గుడ్ ఫ్రైడే అంటే ఆ యొక్క సిలువ యాత్రలో పాలు పంపులు పొందాలని, మరి ముఖ్యంగా మీకు కూడా ఈ రెండు ప్రకటనలు చదివి మంగళవారం ఖచ్చితంగా వచ్చి దేవుని ఆశీర్వాదంలో పాలు పంపులు పొందండి. ఆమేన్.